ఇక ఏపీలో ఎన్నికల ప్రచార ముగింపు దశకు చేరుకుంది. వైసీపీ వర్సెస్ కూటమికి జరుగుతున్న యుద్ధంలో గెలుపు ఎవరిది ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉంచితే ఇక ప్రధానంగా రాష్ట్రంలో అందరి దృష్టి కేంద్రీకృతమైన నియోజకవర్గ పిఠాపురం జనసేనాని స్వయంగా పోటీ చేస్తున్న స్థానం కావడంతో ఆయన్ను ఎలాగైనా ఓడించాలని వైసీపీ లక్ష్యం, మెజారిటీతో గెలవాలని జనసేన లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఇక ఈ పరిస్థితిలో జనసేన విజయ అవకాశాలపై జనసేన సీనియర్ నేత రామాంజనేయులతో ఇవాళ ఇంటర్వ్యూ. నమస్కారం అండి. రామాంజనేయులు గారు, రాష్ట్రంలో వాతావరణం ఏమనిపిస్తుంది? మొదట తక్కువ సీట్లకు జనసేన అధినేత అవటంతో మీ పార్టీ నేతల్లో అసంతృప్తి వ్యక్తమైతే ప్రస్తుతం అంతా సర్దుకుందని మీరు భావిస్తున్నారా, లేక పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఎంత మెజార్టీతో విజయం సాధిస్తారని మీరు నమ్ముతున్నారు? మేమైతే పిఠాపురంలో అత్యధిక మెజార్టీ తీసుకున్నాం, ఇంచుమించుగా 100 ఓట్ల మెజార్టీతో గెలవగలరు అనేటువంటి నమ్మకం అయితే మాకుంది సార్. వీళ్ళు వైసీపీ ప్రభుత్వము ఎంతమంది మంత్రులు పంపించినా, ఎంత డబ్బు పంచినా అక్కడైతే పవన్ కళ్యాణ్ విజయాన్ని అడ్డుకోలేరు అనేటువంటి విషయం మేము మీకు అందరికీ తెలియజేస్తాం. అయితే మరి పవన్ ను అడ్డుకునేందుకే ఇప్పటికే వైసీపీ అనేక వ్యూహాలు అమలు చేస్తుంది, ఇక మంత్రులను కూడా రంగంలోకి దించింది. ఎలక్షన్ మేనేజ్మెంట్ లో అనుభవం ఉన్న మంత్రులను ఏ మేరకు ఎదుర్కొని ఉన్నారు మీరు? అయింది కాదు, కానీ ప్రజల్లో అయితే పూర్తిగా వాళ్ళు ఒక డిసైడ్ సెటిల్మెంట్కి వచ్చేసారు. మేము జనసేనకు ఓటు వేయాలా అనేటువంటి నిర్ణయానికి వచ్చేసినారు. వీళ్ళు మంత్రులు కాదు కదా, ఎంతమంది అక్కడ ప్రయత్నం చేసినా కానీ, ఎన్ని కుయుక్తులు కుతంత్రాలు చేసినా కూడా ఆయన విజయాన్ని అయితే ఒడ్డుకోలేరు. అత్యధిక మెజార్టీ అయితే పవన్ కళ్యాణ్ గెలగడము, అసెంబ్లీకి పోవడం అనేది మటుకు ఖచ్చితం. ఇప్పటికే స్థానికురాలైనటువంటి వంగ గీత విస్తృతంగా నియోజకవర్గంగా చుట్టేస్తున్నారు, అయితే పైగా జనసేన ఆరోపణలకు సైలెంట్ గా కౌంటర్ ఇచ్చుకుంటూ ముందుకు వెళ్తున్నారు. మరి ఆమె నుంచి మీకు పోటీ ఎలా ఉంది అని మీరు అనుకుంటున్నారు? ఆయన కూడా ఒకప్పుడు ప్రజారాజైనటువంటి వ్యక్తి, ఆయన మనసులో కూడా జనసేన పైన అభిమానం అనేది ఉంటుంది. ఎందుకంటే మనం పుట్టినటువంటి చిరంజీవి గారి పార్టీ నుంచి వచ్చినటువంటి ఆమె. వీటన్నిటిని వేసుకుంటే పవన్ కళ్యాణ్ రాష్ట్రం, ఆంధ్ర రాష్ట్రంలో పవన్ కళ్యాణ్కి ఎదురుగా నిలబడి గెలవగలిగే శక్తి ఎవరికి లేదని మేము అనుకుంటున్నాం. ఆయన మంచితనము, ఆయన మంచి దృష్టితో ఆంధ్ర రాష్ట్రానికి ప్రజలను రక్షించాలా, ఈ అరాచక పాల నుంచి దేశాన్ని, ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడాలనే ఉద్దేశంతోనే అందరినీ కలుపుకొని ఏకపక్షంగా తన స్వార్థాన్ని అంత వదులుకొని తన సొంత డబ్బులతో నిలబడినటువంటి వ్యక్తి రాష్ట్రంలో ఎక్కడ నిలబడినా కూడా పవన్ కళ్యాణ్ గారు విజయం సాధిస్తారు. ఆయనకి ఇక్కడనే కాదు, కానీ ఆ ఏరియా ఆయన నచ్చింది. అక్కడ ఉండేటువంటి శ్రీపాదవరం అనే గుడి ఆయనకి ఇష్టమైనటువంటిది, అందువల్ల ఆ పిఠాపురంలో ఉండాలని. ఒక రకంగా కాపులు ఎక్కువ ఉండే భీమవరంలో కూడా అంతే, ఇక్కడ కూడా ఉన్నారు కదా పిఠాపురంలో కూడా. కాబట్టి అదైతే కాదు, ఆయన నచ్చిండే నియోజకవర్గము ఆ ఏరియాని డెవలప్ చేయాలా, దాని చుట్టూ రింగ్ రోడ్ మాది తయారు చేసి అది టూరిజం ప్లేస్ లాగా తయారు చేయాలంటూ ఆయన ఆ ఉద్దేశం ప్రకారం నిలబడతారు. అక్కడ గుళ్ళన్నీ కలపాలనేది దానివల్ల ఆయన అక్కడ దానికి కేటాయించుకున్నాడు. ఇక టీడీపీ సపోర్ట్ ఎలా ఉంటుంది? బాధ్యత అంతా వర్మపైనే పెట్టారని పవన్ కళ్యాణ్ గతంలోనూ చెప్పారు. ఈ నేపథ్యంలో సరిగ్గా ఎన్నికల ముందు మాజీ ఎమ్మెల్యే వర్మ కార్యకర్తల సమావేశాలు చేసిన వ్యాఖ్యలు దుమారా రేపుతున్నాయి, దీన్ని మీరు ఎలా చూస్తారు? వైసీపీ వక్రీకరణగా భావిస్తారా, లేక టీడీపీ వెన్నుపోటు అని మీరు అనుమానిస్తున్నారా? మళ్ళీ మొదట్లో ఎవరికైనా కానీ కాసిన అసంతృప్తి అనేది ఉంటుంది, నాయకులు ముందు నుంచి ఉన్నాడు కాబట్టి. తర్వాత ఆయన అర్థం చేసుకొని పూర్తిగా సహకరిస్తున్నాడు పవన్ కళ్యాణ్ గారికి. వాళ్ళు చేసే దుష్ప్రచారాలు, వైసీపీ వాళ్ళు వాళ్ళకి కావడం లేదు, మనస్పర్తలు ఏదో ఉన్నాయి అనేటటువంటి ఒట్టి అబద్ధాలే. వర్మగారు మనస్ఫూర్తిగా సహకరిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారికి, ఎలాంటి ఇబ్బంది పిఠాపురంలో అయితే లేదు సార్. ఇప్పటికే పవన్ కళ్యాణ్ కు మద్దతుగా సినిమా నటులు కూడా రంగంలోకి దిగారు. మరి మెగా ఫ్యామిలీ హీరోలు, జబర్దస్త్ నటులు చేస్తున్న ప్రచారం మీకు ఎంతవరకు ప్లస్ అవుతుందని మీరు భావిస్తున్నారు? ఈ రోజు అల్లు అర్జున్ కూడా సపోర్ట్ చేశారు, వాళ్ళకుండే అభిమానులు కానీ ఎవరైనా 10 మందిలో ఇద్దరు ముగ్గురు అన్న సినీ యాక్టర్లు అంటే ఒక అభిమానం అనేది ఉంటుంది. కాబట్టి వాళ్ళు మేము పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా ఇస్తానంటే మేమంతా అక్కడే నడుస్తాము, అందులో వాళ్ళేమి వేరే విధంగా చెప్పడం లేదు కదా. పవన్ కళ్యాణ్ గారి మంచితనాన్ని, జనసేన యొక్క సిద్ధాంతాలను ఈ విధంగా మేము పరిపాలన చేస్తున్నామనే దాని మీదనే జరుగుతుంది, ఈ విధంగా అభివృద్ధి చేస్తామనే చెప్తున్నారు. దాని ఇప్పుడు మామూలు యాడల్లో కూడా సినిమా యాక్టర్లు చెప్తుంటారు ఫాలో కావడం లేదా అట్టగారు. పవన్ కళ్యాణ్ అంటే వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా చేస్తున్నారు, జబర్దస్త్ వాళ్ళు కూడా మంచిగానే చెప్తున్నారు.
పరివర్తన అయితే ఉంటుంది, దానివల్ల ఉపయోగం అయితే కూడా ఉంటుంది. చిరంజీవి కూడా ప్రచారానికి వస్తారని ప్రచారం జరిగింది. అయితే ఆయన తమ్ముడికి ఓటు వేయమని చెప్పారు, కానీ ప్రచారానికి ఎందుకు రాలేదని భావిస్తున్నారు. చిరంజీవి మద్దతు జనసేన కూటమికి ఎంత వరకు ఉపయోగపడుతుందని మీరు అనుకుంటున్నారు? అందులో చిరంజీవి గారు నోటి మాట చెప్తే చాలు, కానీ ఆయన ప్రచారానికి రావాల్సిన అవసరం కూడా లేదు సార్. ఆయన నోటి నుంచి ఒక మా తమ్ముని చేయండి అని చెప్తే చాలు, కానీ ఆంధ్రదర్శనం ప్రజలందరూ కూడా ఒక ఐకమత్యంగా వచ్చేస్తారు. అలా పిలిపే ఒక ఊపు అంటే ఒక కెరటం లేదు. మిగతా నియోజకవర్గాల్లో కూడా జనసేన కేటాయించినటువంటి నియోజకవర్గాల్లో కూడా తెలుగుదేశం సపోర్ట్ చేసే నియోజకవర్గాల్లో కూడా అందరూ జనసేనకులంతా అడ్జస్ట్ చేసుకొని పోతున్నారు, బాగా ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు. ఎవరిలో ఎలాంటి అసంతృప్తి కానీ ఏమి లేదు. ఇక పిఠాపురం కూడా జనసేన పోటీ చేస్తున్న 21 అసెంబ్లీ 2 పార్లమెంటు స్థానాలు విజయ అవకాశాలు ఎలా ఉన్నాయని అనుకుంటున్నారు? గెలుస్తారు, 21 వస్తాయి, 2 ఎంపీ సీట్లు 2 కూడా గెలుస్తుంటారు. అంటే అనుమానమే లేదు, ఎట్లుంది ఉదయ్ గారు కానీ ఎలా ఆలోచించే పని లేదు. తెలుగుదేశం వచ్చిన ఒక జనసేన మేము కూడా మొదటి నుంచి టికెట్ వచ్చినప్పటి నుంచి తెలుగుదేశం అభ్యర్థికి మేము స్వాగతిస్తున్నాం, ఏం రోజులు పనిచేస్తున్నాం, రోజు 15 గంటలకు పోతే రాత్రి 12 గంటలకు ఇంటికి వస్తున్నాం చేస్తున్నాం కదా. జనసేన కూడా బాగా ఫుల్ సపోర్ట్ చేస్తుంది, మదనపల్లి కానీ మిగతా నియోజకవర్గాలు అన్ని చోట్ల కూడా బాగుంది. ఇక గతంలో అయితే చిరంజీవి ఎమ్మెల్యేగా గెలిచిన స్థానం తిరుపతిలో ఈసారి జనసేన జెండా ఎగురుతుందని భావిస్తున్నారా, లేక అక్కడ ఆరణి శ్రీనివాసులు గెలుపుకు టీడీపీ సహకారం ఎలా ఉంది అని మీరు అనుకుంటున్నారు? సంపూర్ణంగా ఉండే తిరుపతి అవకాశాలు మొదట్లో ఆయన స్థానికుడు కాదనేటువంటి ఒక అభిప్రాయం తప్ప మిగతాదంతా శ్రీనివాసులు గారికి మంచి రాజకీయ అనుభవం ఉంది, ధనబలం ఉంది, ఆర్థికంగా బాగుండేవాడే, పోలింగ్ చేసుకునే కెపాసిటీ ఉండేవాడు. ఇంతకుముందు కూడా 2 ఛాన్స్ వాళ్ళు ఆయన పోటీ చేసినాడు, పోయినసారి కూడా గెలిచిండే వ్యక్తే, అనుభవం ఉండే వ్యక్తే. ఆయన గెలుపు నల్లేరు మీద నడకే తిరుపతి, అదేమీ ఆలోచించాల్సిన పని లేదు. ప్రజారాజ్యం పుట్టేప్పటి నుంచి కూడా తిరుపతి బలిజలకే కేటాయించినటువంటిది. అదే చిరంజీవి గారు అక్కడి నుంచి గెలిచారు, బలిజలకు పట్టుకోమని తిరుపతి, తిరుపతిలో వేరే వాళ్ళు రాలేదు. అదే ఏదో ఒకటి ఎలక్షన్లు నిలబడి గెలవాలా అనుకుంటే ఏదో ఒకటి అపవాదం ఏదో ఒకటి చెప్పాల్సిందే కదా. నాన్నోకలంటే చిత్తూరుకు తిరుపతికి అయితే డిస్టెన్స్ ఎంత ఉంది, లోకల్ మాదిరిగానే ఉంటుంది. ఆయన తిరుపతిలో ఉండే ఆయన కూడా ఇల్లు ఉన్నాయి, చిత్తూరుకు తిరుపతికి ఎంత దూరం ఉంది కాబట్టి అది పెద్ద చాలా దూరం నుంచి వచ్చి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి గెలిచేవాళ్ళు లేరా. లేదు, వ్యక్తి క్యాండిడేట్ ఎట్లాంటి మంచి వ్యక్తే కాదా, ఈయన మనకు అందుబాటులో ఉంటాడా ఉండడా, ఈయన చేయగలడా లేదా అనేటివి చూస్తారు. కానీ మిగతా లోకల్ కాదు, లోకల్ అయినంత మాత్రాన ఎక్కడ ఉంటుంది, 10 ఇళ్ళు ఉంటాయి ముందు లోకల్ వాళ్ళు మళ్ళీ అంతా వచ్చి చేరిన వాళ్ళే కదా ఎక్కడైనా కానీ, అదైతే ఆలోచించాల్సిన అవసరం అది కాదు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు ప్రధాని మోడీ సభలలో ప్రజాస్పందన చూస్తే ఏమనిపిస్తుంది? పొత్తులు సఫలమైనట్లుగానే భావిస్తున్నారా మీరు? మన సభలు వెలవెలబోతాడు లెక్కలేక రావా వైసీపీ వాళ్ళే అట్లా కాదు. ఎవరైనా కానీ ప్రత్యర్థి పార్టీల సభలను పంపించి చూపిస్తూనే ఉంటారు, మాట్లాడతారు ఎంత బాగా జరిగినా కూడా. మన కలకల్లో కలికిల్లో జరిగినటువంటి సభ కూడా సూపర్ సక్సెస్, 2 షెడ్లు నిండా నిండిపోయినారు, అంతమంది లోపల ఎంతమంది ఉన్నారు, బయట కూడా అంతమంది ఉన్నారు, ఎంతమంది వస్తానే ఉన్నారు, పుట్టబోయినట్టు సీఎంలు వచ్చినట్టు. నిజాలు సత్యాలు మాట్లాడతారు కదా సార్ పెద్దలు, వాళ్ళ మాటల్లో అర్థం ఉండే ఉంటుంది. ఆయన మాట్లాడినాడంటే దాంట్లో ఒక నిజాయితీనో, ఆయనది ఇక్కడ ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి తెలియదు అనే దానికి లేదు. కానీ ప్రధానమంత్రి హోదాలో ఆయన ఏ మాట్లాడినా దాని వెనకాల మంచి అర్థం ఉంటుంది. రేపు రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వస్తే పవన్ కళ్యాణ్కి ఇచ్చే స్థానం ఏమిటి, నన్ను ఉప ముఖ్యమంత్రిగా తీసుకుంటారన్న ప్రచారం జరుగుతుంది, అయితే దీనికి కీలకమైన హోంమంత్రి పదవి ఇవ్వాలని జనసేన కోరుతుంది, మరి జరిగే అవకాశం ఉందంటారా? మరి అప్పుడు పరిస్థితులు బట్టి వాళ్ళు నిర్ణయించుకునేట అనమాట. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఆ పార్టీ అధ్యక్షులు వాళ్ళు మాట్లాడుకుంటే మనకి సర్వేల్లో వచ్చిన దానికంటే ఎక్కువ వస్తాయని భావిస్తున్నాం. ఎందుకంటే సర్వేలలో నిజం చెప్పడం లేదు జనాలు. ఇప్పుడు మేము వైసీపీలో వేయము అంటే అరాచకాలు తయారవుతాను, పెన్షన్లు ఇవ్వడం లేదు, స్టోర్లలో బియ్యాలు రావాలి, ఇలాంటి భయాలు ఉద్యోగస్తులు కూడా ఉన్నాయి. కాబట్టి నిజమైతే సర్వేల్లో వచ్చింది 120 సీట్లు కూటమికి వస్తాయి అని చెప్తున్నారు కదా, అంతకంటే ఎక్కువ వస్తాయి అని నేను చెప్తున్నాను. టీడీపీ మేనిఫెస్టోలో చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ ఫోటో ఉంది. ఇక బీజేపీ మాత్రం మేనిఫెస్టో తమకు సంబంధం లేదని తప్పుకుంది. రేపు ప్రభుత్వంలో హామీలు నెరవేరకపోతే పవన్ కళ్యాణ్ బాధ్యత వహిస్తారా, లేక ఒకవేళ అదే జరిగితేనే రాజకీయ భవిష్యత్తు ఇబ్బందులు పడదా అంటే మీరేమంటారు? అంతే కదా, కలిసి మేనిఫెస్టో, ఇది ఉమ్మడిగా వచ్చింది మేనిఫెస్టో కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఇది మనం చెప్పింది అయితే తప్పకుండా జరుగుతుంది సార్, అదే డౌటే లేదు. అందులో కేంద్ర సహకారం మనకు పూర్తిగా ఉంటుంది, బీజేపీ ఉంది కాబట్టి
కాబట్టి చెప్పింది ఏంటి పెద్ద ఎక్కువ ఏమి అసాధ్యమైనటువంటి సాధ్యం కానిటువంటి అయితే చెప్పలేం. అన్నీ చేయగలిగినట్లే, మేమేమి పెద్ద ఆకాశాన్ని తెచ్చి భూమి కింద పెడతామని కానీ అట్లాంటి ఏం లేవు చూడండి. అన్నీ మామూలుగా కొంచెం మనం అభివృద్ధి చేసుకొని కేంద్రం సహకరిస్తే చేయగలిగినటువంటి దీనిలో అతిగా చెప్పినట్టు ఏం లేదు. రెండు సక్సెస్ అవుతాయి. మీరు 5 ఏళ్ళు కూడా దీనికి అవసరం లేదు. ఈ మేనిఫెస్టోలో ఉండేవి ఇంప్లిమెంట్ చేయాలంటే 1-2 నెలల లోపలనే మొత్తం ఇంప్లిమెంట్ అవుతాయి. దాని గురించి ఆలోచించు. ఓకే, నైస్ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ఇదండి జనసేన సీనియర్ నేత రామాంజనేయులు గారితో అయిన ఐ9 న్యూస్ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.